ఒకే గ్రామానికి చెందిన వారిని మాత్రం వివాహం చేసుకోవడం నిషేధం రీనో ఆదివాసీ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు కష్టపడతారు అయినప్పటికీ కుటుంబ బాధ్యత అంతా మహిళే నిర్వహిస్తుంది వృద్ధులు గ్రామంలో ఉన్న చిన్నారుల ఆలన పాలన చూసుకుంటారు ఇతరులు ఈ తెగను చూసి కాస్తంత భయపడతారు పరిచయం లేని వారితో ఈ గ్రామస్తులు పెద్దగా మాట్లాడరు స్త్రీ పురుషులు నిత్యం ఆయుధాలు పట్టుకుని సంచరిస్తారు జీలుగా కళ్ళు ఇప్పసార లాంటివి స్త్రీ పురుషులు ఇద్దరు తీసుకుంటారు క్షణిక ఆవేశంలో హత్యలు చేస్తారు పైగా హత్యను పెద్ద తప్పుగా భావించరు ఆ వ్యక్తిని చంపి అతనికి మేలు చేశామని భావిస్తారు చనిపోయిన వ్యక్తి ఆ గ్రామంలో తరువాత పుట్టేవారిగా భావిస్తారు రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఇక్కడ రాకపోకలు అట్టే లేవని చెబుతున్నారు ఒడిశా ప్రభుత్వం వీరికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం అయితే వీరు ఫోటోలు కావాలంటే ఓ ప్రత్యామ్నాయం ఉంది టూరిస్టులు ఫోటోలు దిగమని అడిగితే డబ్బులు తీసుకుంటారు ఆ డబ్బులతో సంతలో జీలుగా కల్లుకొని తాగుతారు ఫోటో ద్వారా కోల్పోయిన తమ శక్తి ఇలా తిరిగి వస్తుందని వీరి నమ్మకం వీరి వస్త్రధారణ విచిత్రంగా ఉంటుంది మహిళలు యుక్త వయస్సుకు రాగానే గుండు చేయించుకుంటారు ఆ గుండు కనిపించకుండా పూసల దండలను ఆభరణాలుగా అలంకరించుకుంటారు ఒళ్ళంతా పూసల దండలు ధరించి కేవలం నడుం వద్ద రింగ్డా అనే పట్టిను ధరిస్తారు మెడ చుట్టూ అల్యూమినియం వెండితో చేసిన రింగులను ధరిస్తారు లోహంతో చేసిన గాజులను చేతుల నిండా వేసుకుంటారు పూసలు ధరించడానికి కారణం అడిగితే రామాయణంతో ముడిపెట్టి చెబుతారు వనవాసం సమయంలో సీతాదేవి బోండా ప్రజల నివాసం ఉన్న ప్రాంతంలో నగ్నంగా ఒక సరస్సులో స్నానం చేస్తోందని ఆ సమయంలో అటుగా వెళుతున్న బోండా మహిళలు సీతాదేవిని చూసి నవ్వారని దానితో సీతాదేవి ఆగ్రహంతో ఆ మహిళలు వస్త్రాలు ధరించకుండా ఉంటారని శాపం పెట్టిందని చెబుతారు తరువాత మహిళలు సీతాదేవిని ప్రాధేయపడగా తన చీర నుంచి కొనలో చిన్న వస్త్రం చించి ఆ మహిళలకు ఇచ్చిందని తమ కథ చెబుతారు అప్పటి నుంచి ఆ తెగలోని మహిళలందరూ గుండు చేయించుకోవడంతో పాటుగా పూసలతోనే ఒంటిని కప్పుకుంటారు బోండాలు కొండ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాలలో నివాసముంటారు సాధారణంగా గిరిజనులు నీరు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటారు కానీ బోండా జాతి ప్రజలు సాధారణ ప్రజలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు రేనోలు కొండ శిఖరాగ్ర భాగంలో నివాసం ఉంటారు తమ అవసరాల కోసం నీటిని తీసుకువెళ్తూ ఉంటారు తమ గ్రామం చుట్టూ రాళ్ళు కర్రలతో రక్షణ వలయం నిర్మించుకుంటారు అక్కడ పహార కాస్తారు మహిళలు పురుషులు ఇద్దరు ఆయుధాలు ధరిస్తారు పహార కాసే వారిలో ఎక్కువగా మహిళలు ఉంటారు విల్లు బాణాలు పట్టుకొని కొత్త వ్యక్తులను గ్రామంలోనికి రానివ్వకుండా చూస్తూ ఉంటారు వారికి పరిచయం ఉన్నవారితో వస్తేనే అనుమతిస్తారు కొత్త వ్యక్తులు వస్తే వారితో దుష్ట శక్తులను వెంట తీసుకువస్తారని వీరి నమ్మకం పోడు వ్యవసాయం ప్రధాన వృత్తి ఇక వీరి వివాహ వ్యవస్థ నవీన సమాజాన్ని ఆశ్చర్యపరిచేదిగా ఉంటుంది కుటుంబ పెద్ద కూడా మహిళే మహిళాధిక్యం ఇక్కడ కనిపిస్తుంది కుటుంబ భారం వ్యవసాయం కాపలాలో భారం అంతా మహిళదే తమ కంటే చిన్న వయసు ఉన్న యువకుణ్ణి మాత్రమే పెళ్లాడుతారు ఇక్కడ యువతులు తమ కంటే చిన్నవాళ్లను వివాహం చేసుకుంటే వృద్ధాప్యంలో తమను బాగా చూసుకుంటారని నమ్ముతారు అందుకే ఈ సాంప్రదాయం యువతులు తమకన్నా ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాల చిన్న వయస్సు యువకుల్నే పెళ్లి చేసుకుంటారు పెళ్లి తరువాత కుటుంబాలతో కాకుండా విడివిడిగా ఉంటారు అందుకు చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ అమ్మాయిల్ని ఆకట్టుకోవాల్సిన భారం యువకులదే రకరకాల సాంప్రదాయ వాయిద్య పరికరాలు ఉపయోగించి ఇంకెన్నో చేష్టలతో అబ్బాయే అమ్మాయికి ప్రపోజ్ చేయాలట అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చితే మాంసం వండి అబ్బాయికి పంపుతుంది అబ్బాయి తరఫు నుంచి అమ్మాయి కుటుంబానికి శుల్కం ఇచ్చే ఆనవాయితీ ఉంది నచ్చిన వ్యక్తితో ఆమె అంగీకారంతో జీవించడం ప్రాథమిక ప్రమాణంగా భావిస్తారు